సునంద గారు ఉన్నారు, నేచురల్ ఫార్మర్ వారు. సో అంటే మట్టికి డైరెక్ట్ సంబంధం ఒక ఫార్మర్కి ఉంటుంది. జనరల్గా ఫార్మర్ అంటే మహిళలు పురుషులు అందరు ఫార్మర్సే, బట్ అందులో మహిళకు ఎక్కువ క్లోజ్నెస్ ఉంటుంది. ఎందుకంటే కలుపు తీయాలన్నా నాట్లేయాలన్నా ఇలాంటి డౌన్ టు అర్త్ అంటాం కదా, క్లోజ్ టు రూట్స్ లెవెల్లో వర్క్ చేసేది మహిళలే. సో ఇప్పుడు అంటే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు ఇవన్నీ అవుతున్నాయి కదా, మీరు దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి చేసి ఉంటారు కదమ్మా, అంటే ఎప్పటి నుంచి ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యారు? పుట్టినప్పటి నుంచా? 3 ఇయర్స్ నుంచి. ఇంతకుముందు ఏం చేస్తాను? ఓకే సరే, బట్ మీకు తేడాలు అనిపిస్తాయి కదా. ఇప్పుడు అంటే మట్టిలో వచ్చే వాసన కానీ, మెయిన్ అది కార్బన్ ఏ రకంగా ఎక్కువ మనకు మట్టిలో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉన్న కార్బన్ సిక్విస్ట్రేషన్ అవుతున్నట్టే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే. సో అట్లా అంటే నేచురల్ ఫార్మర్గా మీరు చేసే దాంట్లో ఎక్కువ మటుకు ఇంటిగ్రేటెడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మీరు భూమికి చల్లదనాన్ని ఇవ్వడం కానీ ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తారు కదా. సో ఈ అంశాల పట్ల అట్లనే మహిళల పాత్ర ఈ దాంట్లో కూడా మీరు చెప్పండి. అందరికీ నమస్కారం, నా పేరు సునంద. మొదటిగా నా పరిచయం, నేను ఫార్మింగ్ లోకి ఎందుకు వచ్చాను అన్నది చెప్పడం అవసరం. ప్రీవియస్ గా నేను లెక్చరర్ గా ఉన్నాను, అయితే మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళకి అంటే కోల్డ్ ఫీవర్ రావడం. సో ఎవ్రీ మంత్ హాస్పిటల్కి వెళ్తాం, ఒకసారి వెళ్తాం మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ కొంచెం వెదర్ చేంజ్ అయినా అంటే క్లైమేట్ చేంజ్ అయితే మళ్ళీ కోల్డ్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్. సో ఇవన్నీ నేను చూశాను. మళ్ళీ అదే టైంకి మా హస్బెండ్ కూడా, ముగ్గురు సిక్ అయితే ఇంట్లో ఎవరు ఎక్కువ కష్టపడాలి? ఇంట్లో హౌస్ వైఫ్సే ఎక్కువ కష్టపడాలి. సో వాళ్ళు ముగ్గురు ఒకేసారి హాస్పిటలైజ్ అయితే వాళ్ళు ముగ్గురిని చూసుకోలేక చాలా ఇబ్బంది అనిపించేది. చాలా చూసామంటే ఇక చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్కి కూడా మనం యాంటీబయాటిక్స్ వాడడం, వాటికి కూడా అంటే మన బాడీ వాటికి కూడా అంటే రియాక్షన్ ఇక ఏమంటారు దానికి కూడా రియాక్ట్ అవ్వకుండా అది అలాగే కంటిన్యూ అవ్వడం, దానికి కూడా తగ్గకుండా. సో ఇవన్నీ చూశాక నేను ఆయుర్వేదంలో కూడా ఆయుర్వేదిక్ కూడా చాలా చూసి ఇంట్లో చిన్న చిన్నగా ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ హోమ్ ట్రీట్మెంట్స్ చేసేదాన్ని, కానీ నాకు మా అసలు రిజల్ట్ అనిపించలేదు. చాలా అంటే చాలా టైర్డ్ అయ్యేదాన్ని. సో ఇద్దరు చిన్నపిల్లలు ఒకేసారి ఎవ్వరు ఉండరు సిటీలో, అందరికి తెలిసిందే కదా సిటీలో మన అత్త మామలు ఉండరు మన అమ్మ నాన్నలు ఉండరు, సో మనమే చూసుకోవాలి. సో ముగ్గురు సిక్ అయితే ఇక చాలా ఇబ్బంది పడ్డాను, ఇక నేను సిక్ అయిపోయేదాన్ని, నలుగురం సిక్ అయితే ఎవరు చూసుకుంటారు? సో ఇవన్నీ గమనించాక అసలు ఎందుకు ఇలా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మనం మంచి ఫుడ్ తింటున్నాం, క్వాలిటీ ఫుడ్ తింటున్నాం, సూపర్ మార్కెట్స్లో ఫుడ్ కొనుక్కొని తింటున్నాం. అంటే ఇప్పుడు మనకు అందరికి ఉన్న ట్రెండ్ ఆ రైతు మార్కెట్లో కానీ రైతు బజార్లో కానీ రోడ్డు మీద కానీ రైతులు అమ్మేవి ఎవరు కొనరు, మంచిగా పాష్గా బాగా అంటే కళ్ళకు జిగేలు అనేటట్టు అంటే మెరుస్తూ ఉండేవి కావాలని కొనుక్కోవాలని చూస్తాం. సో అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే అదొక ప్రెస్టేజ్ లాగా ఫీల్ అవుతాం. సో మనం సో అలా ఇంతగా తింటున్నాం కదా ఎందుకు అంటే మా వారు సాఫ్ట్వేర్, నేను లెక్చరర్గా ఉండేదాన్ని, తను స్టిల్ వర్కింగ్, నేను జాబ్ క్విట్ చేసి మొత్తం ఇప్పుడు ఫార్మింగే చేస్తున్నాను. సో అయితే నాకు అనిపించింది మనకు ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూస్కి ఏ ఫ్యామిలీ అయినా ఎక్కడైనా చూస్తే మా వారికి అట్ ద ఏజ్ ఆఫ్ 38-40లోనే డయాబెటీస్, హై బ్లడ్ కొలెస్ట్రాల్, ఇదంతా చూశాక నాకు అసలు చాలా బాధేసింది. సో అప్పుడు అనిపించింది మనం మన అంటే మన బాడీలోకి ఏదైతే పోతుందో అదే కదా మనకు అంటే మన హెల్త్ని డిసైడ్ చేసేది. సో మనం మంచిది తింటున్నాం అనుకుంటున్నాం కానీ అది పండించింది ఎవరు, ఎలా పండి వస్తుంది, దాంట్లో మళ్ళీ ప్రాసెస్ చేసేటప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, ప్రిజర్వేటివ్స్ ఏంటి, అవన్నీ మనం ఏం గమనించట్లేదు. మనకు నోటికి రుచిగా ఉంది తినేస్తున్నాం, కళ్ళకు బాగా అనిపించింది కొనేసుకొని తెచ్చుకొని వండుకొని తింటున్నాం. అయితే నేను 100% 110% చెప్తాను, ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అంటే రావడానికైనా ఎక్కువ కావడానికైనా హెల్త్ ఇష్యూస్ లేకుండా పోవడానికైనా కారణం ఆడవాళ్లే, గృహిణిలే. అది నేను బల్లగుద్ది చెప్పగలను, ఇక్కడున్న అందరూ కూడా గమనించుకోవాలి. సో ఇప్పుడు మా అమ్మ ఏదో నాకు వండి పెడుతుంది తింటున్నాం తెచ్చుకుంటున్నాం అనుకోవద్దు, అంటే మీరు ఏం తింటున్నారో మీరు గమనించుకోండి. ఎందుకంటే మన అందరికీ హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల మన పంటలు సగం అంటే మనకి ఇప్పుడు అందరూ ఆర్థికంగా అంటే ఎక్కువ డబ్బులు వచ్చే పంటలు వేస్తున్నారు, పత్తి వరి లేకపోతే ఇంకేవేవో అంటే మన సాంప్రదాయ పంటలు అంటే మనం ఏమంటారు నేటివ్ పంటల్ని కూడా పండించట్లేదు, అంటే సీజనల్ క్రాప్స్ అసలు వేయట్లేదు. సో ఇందాక తను చెప్పారు కదా చాలా చక్కగా చెప్పారు. సో అంటే మనకి ఇప్పుడు ఆకుకూరలు ఇప్పుడు ఎవరినైనా అడిగితే అంటే ఊర్లోకి వెళ్ళి నేను మేము ఫార్మింగ్ అంటే
టు బి ఫ్రాంక్ అంటే ఇప్పుడు మన కరోనా 2021లో మేము ఊరికెళ్ళి మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు ఇంట్రెస్ట్ ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్ సో అప్పుడు ల్యాండ్ కొనుక్కున్నా కానీ చేయలేదు ఫార్మింగ్. సో ఇక మా వారి ఫ్రెండ్ క్యాన్సర్తో వితిన్ 3 మంత్స్లో తను చనిపోవడం, సో ఇవన్నీ చూశాక నాకు చాలా బాధేసింది. అరే మనం కెరియర్లో ఎంత డబ్బులు సంపాదించినా ఎంత ఆస్తున్నా ఇంట్లో అందరు హెల్దీగా ఉంటేనే ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ చాలా హ్యాపీగా మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా పని చేయగలం. మనం అనుకున్న పని, మన చేయాల్సిన బాధ్యతను ఇంకా హ్యాపీగా నెరవేర్చు. ఒక్కరికి హెల్త్ బాగాలేకపోయినా కానీ చాలా సాడ్గా అదే దిగులు అదే బాధ. ఇంట్లో అమ్మకైతే ఇంకా చెప్పనవసరం లేదు. సో అది గమనించుకున్నాక ఈ జాబ్ ఎంత డబ్బులు కోట్లు ఉన్నా కానీ మనకేం ఎందుకు ఇక మంచి హెల్త్ లేకుంటే అని నేను డిసైడ్ అయ్యి జాబ్ మానేసి పూర్తిగా ఫార్మింగ్లోకి వచ్చేసాను. ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్, అంటే మేము చేస్తున్న ప్రతిదీ కూడా అందరికీ తెలియాలి. ఇంత సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి మనకి న్యాచురల్ ఫార్మింగ్లో. అంటే ఫస్ట్ మనం ఫార్మింగ్ చేయాలి అంటే మనకు తెలియాలి మనం ఏం ఫుడ్ తింటున్నాం, మనకు ఎలాంటి ఫుడ్ కావాలి అన్నది మనకు తెలిస్తేనే మనం ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఊర్లో కూడా చూస్తే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు తెలిసి సిటీలో ఉన్నటువంటి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ చేస్తున్న వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు వాళ్ళకు వాళ్ళు ఓన్గా కూరగాయలు కానీ ఆకుకూరలు పండించుకోవట్లేదు. అందరూ ఇంటి ముందు కొంచెం వర్షాలకు గడ్డి వస్తేనే ఇంటి ముందు అంటే పాములు వస్తాయని గడ్డి మందు కొట్టేస్తారు. ఎంత డేంజరస్గా ఉందంటే సిచ్యువేషన్ అంత డేంజరస్గా ఉంది. మనం ఏం తింటున్నాం మనకు తెలియదు అసలు. ఎందుకంటే పండించే రైతు తెలిస్తేనే కదా మనకు తెలిసేది మనం ఏం తింటున్నాము. ఏదో వస్తుంది మార్కెట్లో తింటున్నాం. ఇప్పుడు పండ్లు మాగబెట్టాలంటే సపోటస్ ఇప్పుడు ఎట్లా వాళ్ళు రైపెన్ చేస్తున్నారంటే కార్బైడ్ పోయింది, తర్వాత ఇథిలిన్ అవి ఉంటాయి కదా సాకెట్స్ అవి కూడా వాడట్లేదు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అరటి పండ్లని రైపెన్ చేయడానికి ఆ కెమికల్లో వేస్తారు కదా, అలాగే సపోటాలని వీటన్నిటిని కూడా అలా ముంచి ఆ కెమికల్లో డెడ్లీ కెమికల్లో తీసి ఆరేసి తెచ్చి మనకు బండ్ల మీద అమ్ముతున్నారు. అంటే ఇది విషయం అందరికీ తెలియదు. అంత లోతుగా వెళ్ళి మనం స్టడీ చేస్తే తప్ప ఇప్పుడు క్యాన్సర్ అందరూ చాలా మంది డాక్టర్స్ డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు, అమ్మ క్యాన్సర్ ఇయర్ ఇయర్కి మంత్ మంత్కి ఎక్కువ అవుతుంది. అది ఎక్కడి నుంచి ఎక్కువ పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా విలేజెస్ నుంచే క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఎక్కువ కెమికల్ స్ప్రే చేస్తారు, వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు కెమికల్ ఫర్టిలైజర్ కానీ కెమికల్ పెస్టిసైడ్స్ కానీ. సో మిర్చి రైతులైతే ఇంకా చెప్పనవసరం లేదు. సో అంటే ప్రతి దానికి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వాలంటే ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు మనం ఇప్పుడు అందరూ సేవ్ సాయిల్ అంటున్నారు. సో ఎవరు సేవ్ సాయిల్ని సేవ్ చేస్తున్నారు, సేవ్ అవర్ మదర్ నేచర్ అంటున్నారు. ఎవరు సేవ్ చేస్తున్నారు అందరూ మనం ప్లే కార్డ్స్ పట్టుకొని చెప్పడానికి నినాదాలు చెప్పడానికి తప్ప చేయడం లేదు. ఎందుకంటే మనం మనకు ఫస్ట్ తెలియాలి మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు అందరూ చక్కగా చెప్తున్నారు మనం వేసుకునే బట్టలు మనకు తెలియాలి, మనం వాడే ప్రతిదీ అంటే పర్ఫ్యూమ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ఇంట్లో వాడే తినే ఆహారం కూడా. అంటే మనకి ప్రతి ఒక్కరూ ఫారిన్ది లేదా మన స్టేట్లో కానీ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడో పండింది మనకు కావాలనుకుంటాం కానీ మన నేటివ్ జామకాయ ఎవరు కావాలనుకోరు. సో అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏమీ అవగాహన లేకుండా అందరం అన్ని చెప్తున్నాం కానీ చిన్న చిన్న బేసిక్స్ చాలా రూట్స్ నుంచి. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే మన ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ తాతలు ఉంటారు, ఎవ్వరు మాట్లాడరు, ఎవరు చూసినా సెల్ ఫోన్లో బిజీ టిక్కు 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 అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ నుంచే మనకు ఏదైనా రావాలి. ఇప్పుడు ఎంత మనం డెవలప్డ్ అయినా కానీ ఎంత మనకు అంటే సోషల్ మీడియా ఎంత మనకు దగ్గరగా ఉన్నా కానీ సో ఎంత ఇంటర్నెట్ ఉన్నా కానీ మనకు అసలు మన ఇప్పుడు మనం వాళ్ళ ప్లేస్లో నివసిస్తున్నాం. సో అంటే మన ముందు వాళ్ళు ఎలా మన వాళ్ళు జీవించారు, వాళ్ళు ఏం వాడారు, వాళ్ళు ఏం పంటలు పండించారు, వాళ్ళు ఏం తిండి తిన్నారు అది ఎవ్వరు అడగట్లేదు. నేను కనిపించిన ప్రతి ఏజ్డ్ వాళ్ళని అంటే నాకు నేను ప్రాక్టీస్ చేస్తుంది 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా, ఇది థర్డ్ ఇయర్ అయినా కానీ నాలెడ్జ్ అంటే నేను ట్రైనింగ్స్ ఇస్తాను, జూమ్ సెషన్స్ ఇస్తాను పెద్ద పెద్ద రైతులకి స్టూడెంట్స్కి ఎన్ఎస్ఎస్ వాళ్ళకి. అంటే ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను వాళ్ళతో మాట్లాడడం వల్ల, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం వల్లనే నాకు వచ్చిందని నేను చాలా గట్టిగా చెప్తాను. అందుకే ప్రతి పిల్లలు కూడా ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు మనకి. ఏదో హలో అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని అడగడం తప్ప ఇది ఏంటి ఎలా వచ్చింది ఎలా చేసావమ్మా ఎలా వండావమ్మా అని తెలుసుకోవడానికి ఎవ్వరు రెడీగా లేరు. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు సార్ గారు కూడా చెప్తాడు మహిళలది చాలా పాత్ర ఇప్పుడు ఉమెన్ అండ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అన్నారు. సో క్లైమేట్ చేంజ్ సో ఉమెన్ది చాలా ఎక్కువ పాత్ర ఉంది. ఎందుకంటే క్లైమేట్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినా బాధపడేది ఉమెనే ఎక్కువ. ఎందుకంటే ఉమెనే మళ్ళీ ఏమంటారు నెక్స్ట్ జనరేషన్కి బర్త్ ఇవ్వడం కానీ నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడం కానీ ఉమెన్దే చాలా పెద్ద పాత్ర పోషించాల్సి ఉంటుంది. అదే క్లైమేట్ చేంజ్ మంచిగా ఉన్నా అది ఇంకా ఇంప్రూవ్ అయినా కానీ ఉమెనే చాలా హ్యాపీగా ఉంటారు.
సో అన్ని విషయాలు ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. సో అన్నిట్లోనూ ఉమెన్ అంటే అందరికీ తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఎవరు లేరు, దాని గురించి మాట్లాడడానికి రెడీగా లేరు. అంటే అది చాలా పెద్ద విషయం అని మనం అందరం అనుకుంటున్నాం. అది పెద్ద విషయం అసలే కాదు. అంటే మన డైలీ రొటీన్లోనే అన్నీ ఇంప్లిమెంట్ అయ్యి ఉన్నాయి. సో అంటే చిన్న చిన్న పనుల నుంచే మనకి ఇంటికి కావాల్సిన ఆకుకూరలు పండించుకోవడం, మనకి ఏం కావాలో కూరగాయలు పండించుకోవడం, టొమాటో వంకాయ ఇవన్నీ చాలా ఈజీగా పండే పంటలు, కానీ దానికి టైం ఉండదు. ఎందుకంటే మనం వాట్సాప్, చాట్ వాటికే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. సో చిన్న పిల్లలకి, ఇప్పటి నుంచి పిల్లలకి అంటే ఏ పద్ధతి ఎట్లా ఏంటి అని నేర్పిస్తే వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. సో పిల్లలకు కూడా స్కూల్లో అంటే స్కూల్ టీచర్స్ కూడా చెప్పచ్చు, పిల్లలకు చెప్తే చక్కగా ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇస్తే, అరే మీరు ఈ టైప్ కూరగాయలు 10 మందికి 10 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ గ్రో చేసుకొని రమ్మని చెప్తే అందరూ షేర్ చేసుకుంటే, సో అందరికీ సరిపడా కూరగాయలు చాలా చక్కగా చేస్తారు పిల్లలైతే. సో మేడం గారు అన్నారు వాళ్ళకి అంటే పేరెంట్సే నేర్పిస్తున్నారు, ఎక్కువ ప్యాక్డ్ ఫుడ్ కొనడము ఎంకరేజ్ చేస్తున్నారని. అది కరెక్ట్, వాస్తవం. ఎందుకంటే అదంతా పాష్ అనుకుంటారు, అది ట్రెండ్ అనుకుంటారు. లేకపోతే అది పేరెంట్స్లో మారాలి, ఫస్ట్ మార్పు రావాలి. మార్పు రావాలంటే ఎవరికి టైం లేదు అసలు వినడానికి, ఆలోచించడానికి కూడా టైం లేదు. ఎంత అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినా కానీ తొందరగా అయిపోవాలి ఏదైనా కానీ. అంటే అన్ని ఇన్స్టెంట్గా రావాలి. ఎలా వస్తాయి ఇన్స్టెంట్గా? ఇక అదేదో అద్భుతం జరిగితే తప్ప ఇన్స్టెంట్గా రావడం అన్నది జరగదు. సో మేము ఫార్మింగ్ చేయడానికి కారణం మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్. సో మొత్తం మేము వెళ్ళినప్పుడు మాకు కావలసినటువంటి అన్ని మా 8 ఎకర్స్లో మొత్తం 35 వెరైటీస్ పండించుకున్నాం. ఆయిల్ సీడ్స్, ప్యాడీ, పల్సెస్, తర్వాత లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ తిన్నాము. ప్లస్ మేము ఫస్ట్ మొదటగా మాకు మేము ఫార్మింగ్ చేయక ముందు నుంచి 7 ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నాము, అంటే ఫార్మింగ్ టెక్నిక్స్ గురించి. సో చాలా న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, సింపుల్ అండ్ ఈజీ ఉన్నాయి. సో కెమికల్ టెక్నిక్స్ కన్నా చాలా సింపుల్గా ఉన్నాయి. సో క్లైమేట్ చేంజ్లో కెమికల్స్ వల్ల ఎంత పెద్ద మార్పు వస్తుంది అంటే హెల్త్ ఇష్యూస్కి కారణము కెమికల్సే. సో తర్వాత మన ఫుడ్ అంటే ఒబిసిటీ అయిపోవడము, ఇప్పుడు చాలా డిసీజెస్ కూడా అన్నిటికీ కారణం మనం తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తుంది. ఫస్ట్ ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఉమెన్ ఫార్మర్ని, ఎందుకంటే ఉమెన్ది చాలా పెద్ద చేయి, పెద్ద పాత్ర వ్యవసాయంలో. కానీ ఉమెన్ చెప్తే ఎవరు వినడానికి లేరు విలేజెస్లో. మీరు బాగా వర్క్ చేసినట్లు ఉన్నారు, గమనించిండొచ్చు. సో చెప్తారు కానీ వాళ్ళకు ఎంతవరకు పెద్ద పెద్ద అవి చేయాలి అంటే కూడా వాళ్ళను పక్కకు మీకు చేత రాదు, మీరు చేయలేరు, ఇదే అని నలుగురు కూర్చొని ఉంటారు జెంట్స్, నలుగురు మాటలు విని అవి వచ్చి చేస్తారు. కానీ ఉమెన్ది కూడా చాలా ఉంటుంది, మళ్ళీ గమనించాలి ఇక్కడ. వాళ్ళు ఇంత కాస్ట్లీ పెస్టిసైడ్, ఇంత కాస్ట్లీ పురుగు మందు కొట్టారు, మనం ఇంకా కొంచెం కాస్ట్లీ కొట్టాలని జెంట్స్ని కూడా వాళ్ళు బాగా ప్రలోభ పెట్టేది దేనికైనా ఉమెనే కారణం. నేను తప్పు చేయడానికైనా మంచి చేయడానికైనా, నేను అది ఇక్కడ ఏమి ఎవరిని తప్పుబట్టట్లేదు, కానీ ఎందుకంటే పొద్దాకా చెప్పేది జెంట్స్కి ఇంట్లో ఉన్న లేడీసే కదా. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తే మనకేంటంటే ఈ వెదర్లో, మన వాతావరణంలో ఈ యొక్క వాయు కాలుష్యం అన్నది ఇప్పుడు ఫ్యాక్టరీస్ నుంచి ఎంత అయితే జనరేట్ అవుతుందో, ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు అసలు టెంపరేచర్ ఏమంటారు, ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల, ఈ వాతావరణంలో మార్పుల వల్ల పంటలు కూడా అంటే వస్తే అధిక వర్షాలు, లేకపోతే ఎక్కువ ఎండలు, దానివల్ల పెస్ట్ అన్నది కంట్రోల్ అవ్వట్లేదు ఎంత కెమికల్స్ స్ప్రే చేసినా కానీ. సో దానివల్ల ఎక్కువ స్ప్రే చేస్తున్నారు 2 డేస్కి ఒకసారి, కాస్ట్లీ. ఇప్పుడు మా మామయ్య ఫోన్ చేసి చెప్తారు, అమ్మ మేము మిర్చి ఇది మాకు కంట్రోల్ అవ్వట్లేదు, ఒక్కొక్కసారి 1 ఎకరాకి 10,000 రూపాయలు పెట్టి స్ప్రే చేస్తున్నాం, 2 రోజులకు ఒకసారి చేస్తున్నాం. సో అంటే ఎంత ఎయిర్ పొల్యూట్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్లో ఎంత పొల్యూషన్ జరుగుతుంది. సో ఫార్మర్స్ని రూరల్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో దాంతోపాటు న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ చాలామంది చాలా టెక్నిక్స్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే చాలామందికి తెలియదు, మేడం మాకు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని ఉంది కానీ తెలియదని కొంతమంది అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, నెగిటివ్గా మేము చేసాము కానీ మంచి రిజల్ట్ రాలేదని చాలామంది అంటున్నారు. సో అంటే నెగిటివిటీ ఉంది, పాజిటివిటీ ఉంది. సో దాన్ని మనం గమనించుకుంటూ, సో అయితే ఇంట్లో నుంచే మన ఇంట్లో పిల్లలప్పటి నుండి ప్లస్ పెద్దవాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు నువ్వులు ఎవరు పండిస్తలేరు కానీ అందరికీ నువ్వుల ఆయిలు కావాలి, అందరికీ నువ్వులు కావాలి తినడానికి. పల్లీలు ఎవరు పండిస్తలేరు ఎందుకంటే అవి కొంచెం కష్టమైన పని. పల్సెస్ ఎవరు పండిస్తలేరు, అక్కడెక్కడో ఆంధ్రాలో, కోస్తాంధ్రాలో అక్కడ పండిస్తే అక్కడ నుంచి మనకు వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళ మొత్తం వర్షాలకి మునిగిపోయింది. సో ఇప్పుడు రేట్ అక్కడే చాలా 20,000 క్వింటాల్ లాగా ఉంది, ఇక్కడికి మనకు రావాలంటే ఎంత ఉంటుంది? సో ఇలాంటి పంటలు కూడా ఉన్నాయి. మన తెలంగాణలో అయితే మరీ ఘోరంగా పత్తి అంటే పత్తి, మిర్చి అంటే మిర్చి, లేదా వరి. ఈజీ క్రాప్స్, ఈజీ మనీ, ఎక్కువ మనీ కావాలి, తొందరగా మనీ కావాలి. సో ఇలాంటివి. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే పిల్లలు, మా పిల్లలు చాలా చక్కగా అంటే
చిన్న చిన్న పిల్లలే, ఒక అబ్బాయికి 7 ఇయర్స్, ఒక అబ్బాయి 9 ఇయర్స్, ఏది చెప్తే అది ఎట్లా అంటే మాకు సహకరించి మేము ఫార్మింగ్ చేస్తున్నా కానీ మాతో పాటు అక్కడ ఉండి మాకు ఎటువంటి అనుభవం లేదు. అందరూ చాలా మంది, మా అమ్మ అయితే ఏడ్చేసింది, క్లైమేట్ చేంజ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు మా అబ్బాయికి, మా పిల్లలకి ఎవరో చెప్పరు అసలు సైట్, మనకు ఐ సైట్ మా అబ్బాయికి ఇప్పుడు -2.0 ఉండే సైట్, ఇప్పుడు తను స్పెక్స్ ఫ్రీ, ఇంతలా స్పెక్స్ ఉండే. అది ఎంత దేనివల్ల అంటే ఫుడ్ ప్లస్ మేము ఊర్లో ఉండే, సో గ్రీన్నెస్ తను చూడడం వల్ల కళ్ళకు ఎఫెక్ట్, సో అదంతా కూడా నేను నమ్ముతాను. విటమిన్ ఏ ఎక్కువ వచ్చింది మేము సివియర్ టెక్నిక్ మట్టి స్ప్రే చేసి చేయడం వల్ల, ప్లస్ దాంతోపాటు ఇప్పుడు ఫుడ్ తోటే మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మిల్లెట్స్ మనం తినడం వల్ల ఎక్కువ పండించే వాళ్ళు ఎక్కువ అవుతారు. మిల్లెట్స్ పండించడం ఈజీ, సో దానికి ఎక్కువ కెమికల్స్ అవసరం ఉండదు. సో దానివల్ల మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది, అంటే ఎయిర్ పొల్యూషన్, కెమికల్స్ స్ప్రే చేయం కాబట్టి అర్త్ సాయిల్ పొల్యూషన్ కూడా కొంచెమైనా తగ్గుతుంది. సో దీన్ని బట్టి ఏంటిది అంటే, సో కాలేజెస్లో కూడా మనం తేవాలంటే, ఒక రైతుగా నేను చెప్పడం ఏంటిది అంటే, మనకు ఇప్పుడు క్లైమేట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ ఇప్పుడు క్లైమేట్ చేంజ్ ఎంత ఉంది, దాంట్లో ఉమెన్ పాత్ర ఏంటిదంటే చాలా ఎక్కువ ఉన్నది అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎలా అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం తినే ఫుడ్ మీరు తెలుసుకోండి ఫస్ట్, ఎవరి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది. మీరు మీ రైతును అడగండి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి నుంచి సూపర్ మార్క్స్ అక్కడ ఇక్కడ తెచ్చుకోకుండా ఊర్లలో మీకు ఉంటాయి రూట్ కాసెస్, సో వాళ్ళని అడగండి, ఇవి పండియండి, మాకు ఇలా పండించి ఇవ్వండి, మేము కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టైనా తీసుకుంటామంటే, ఆ ప్రాసెస్ ద్వారా కూడా మీరు కొంచెమైనా కానీ ఈ క్లైమేట్ చేంజ్లో మార్పు తీసుకొచ్చే వాళ్ళు అవుతారు. మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ని కొద్దిగైనా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. హెల్త్ కాన్షియస్ పైన మీరు ప్లస్ మీ పిల్లలకు కూడా అవగాహన కల్పించిన వాళ్ళు అవుతారు అన్నది నేను నమ్ముతాను. ఇదే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.